पार्टी బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నామని రాజ్యాధికారానికి ఆమడ దూరంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలను కలుపుకొని రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జీవీఎంసీ 32 వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో శివశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలని సూచించారు. నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ లో నేనేం కంటెస్ట్ చేయలేదు. నాకు ఆ స్వార్థంతో రాలేదు. నాకున్న స్వార్థం ఏమిటంటే ఈ సామాన్యుల బతుకులు, ఈ పేద బడుగు బలహీన తాడిత పీడిత వర్గాల తాలూకా స్థితిగతులు మారాలి, ఈ మార్పు రావాలి. డబ్బున్నోడు బలిసిపోతున్నాడు. నాయకత్వం అన్నది ఎవడో వాడు నాయకుడైతే వాడు కొడుకు నాయకుడు, వాడు తమ్ముడు నాయకుడు, వాడు మరదల నాయకురాలు అవుతుంది. వారసత్వ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి. అలా కాకుండా వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు గుర్తించి సమాజ మార్పు కోసం వీళ్ళ సేవలు తీసుకుందాము అన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇది ప్రతి ఒక్క జన సైనికుడు చాలా మంది చెప్తుంటారు. నేను ఆయన ఫ్యాన్ అండి, నేను ఆయన ఫ్యాన్ అండి అంటారు. దయచేసి ఆయన ఒక సినిమా యాక్టర్ కింద చూడకండి మిత్రమా. ఆయన ఎంతో జ్ఞాని. ఆ మాట నేను సాక్షాత్తు నేను ఆయన జ్ఞానాన్ని కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ తెలుసుకునే వ్యక్తిగా మీతో మాట్లాడుతున్నా. ఆయన పెద్ద సిద్ధాంతకర్త, సామాజికవేత్త. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ సన్నాసిగాలు సినిమాలోకి వచ్చి ఆయన ఏం చేశాడు? ఈ సన్నాసిగాడికి చెప్పాలా ఏం చేశాడు? ఈ సన్నాసి మాటలు ఆడి ఆయన లేనిపోనివన్నీ వ్యక్తిగత ఆరోపణలు చేయడము, వీటిని మనం నిలువరించాలి, ఖండించాలి. సో మంచి సేవా గుణం ఉన్నటువంటి నాగరాజు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం ఈ పార్టీలో. నేను లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేనేం కంటెస్ట్